నెల్లూరు జిల్లా రామరపాల్లో గిరిజనుల భూములకు దారి కల్పించాలని గిరిజనులు ఆందోళనకు దిగారు. తమ భూములకు దారి లేకుండా అనవసరంగా మామిడి చెట్లు సాగు చేసి తమను ఆ పొలాల్లోకి వెళ్లకుండా చూస్తున్నారని, పొలాలను కాజేసేందుకు కొంతమంది అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. కలిసి రావాలపల్లిలో కణాదులకు ఇచ్చినటువంటి భూముల్లో పాట ఉంటే ఆ పాటని ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది రైతులు ఆ పాటలో ముందు పాట ఉన్న వాళ్ళు పోయేదానికి ఇష్టపడక వాళ్ళు ఆ పాఠ్యంలో ఇచ్చేసి ఈరోజు మా ఆరాధనైన వాళ్ళందరూ కూడా ఆ పాట పోయేదానికి వీలు పరిస్థితిని కల్పించి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అది 2008లో గవర్నమెంట్ దాదాపుగా 49 మందికి ఆ భూములు ఒక ఎదుర్మార ఎక్కడ ఇస్తూ దానికి చుట్టూ బాటలు కూడా ఏర్పరిస్తే ఆ బాటల్లో వాళ్ళ నీళ్ళని నడవలేకుండా చేయడానికి ఈ యొక్క ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. చాలా ఇబ్బందిగా గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పరుస్తున్నాం. ఆ విషయం మీద గల్లకి ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ చేయగా ఆమె ఇదిగో ఆ బాటలను మేము సంచరిస్తామని చెప్పేసి కలయామని అయితే జరుగుతుంది, అదైతే కరోనా చెప్తున్నారే కానీ ఆ కరోనాలోనే ఆ యొక్క పని కూడా చేసినటువంటి బట్టి ఎక్కించిన టైం కూడా కరోనా జరిగింది కాబట్టి దాన్ని వెంటనే మా అధికారులు స్పందించి ఆ యొక్క తీసిన గుంటల్ని సరిచేసి మా యానాదులకి ఆ యొక్క భూమిలో కూడా ఎరువు తోలుకోవడానికి నడిచేదానికి వీలు కల్పించాలని చెప్పేసి విషయం రావాలను మా యానాదులతో మాటి తోటలో అన్ని పొలాలు ఇచ్చి ఉన్నారు. ఆ మాటి తోట టోకల్లో కొంతమంది గ్రామస్తులు వాళ్ళు ఎత్తేయడం జరిగింది. ఇది ఈ సమస్యను ఎమరా దృష్టి చూసుకుంటే ఎవరో రోజులు నాకు స్పందించలేదు. కావున ఈ విషయాన్ని సప్తరఫ్ గారికి ఈరోజు మేము ఇక్కడ లెటర్ పేట ద్వారా ఎమరాడు అందరికీ వారికి స్వార్థంగా స్పందించి 10 రోజుల్లో పనిని పూర్తి చేయిస్తామని భావిస్తున్నాం.